కూడా అంత మంచి యాక్టర్ కాబట్టి సో మరి దీని తర్వాత ఆయన్ని చాలా మంది డైరెక్టర్లు అన్వేషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మైక్ ఇచ్చేస్తున్నాను విజయ్ ధరన్ హీరో ఆఫ్ ది ఫిల్మ్ అసలు ఈ డే స్పెషల్ డే నా లైఫ్లో ఇక్కడ విచ్చేసిన ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మా మీడియా దేవుళ్ళు మా స్టార్స్ మా హీరోలు మా ఒక మంచి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ప్రతి ఒక్కరికి చాలా చాలా కృతజ్ఞతలండి మనస్ఫూర్తిగా సో ఒక ఒక చిన్న విలేజ్ నుంచి యాక్టర్ అవుదామని స్టార్ట్ అయితే ఎన్నో రకాల ఇబ్బందులు ఎన్నో రకాల అవమానాలు ఎన్నో రకాల రకరకాలు ఉంటాయండి పెయిన్ఫుల్ జర్నీ ఉంటుంది నేను డెఫినెట్లీ ఏదో ఈ రోజుని కాదు ఈ రోజు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను నేను నా బాధ మామూలు బాధ కాదు ఈ అంటే ప్రతిదీ ప్రతి స్టేజ్లో ప్రతి దాంట్లో ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఈ సినిమా తర్వాత నువ్వు డెఫినెట్గా నీకు ఇంకా మంచి చాలా చాలా అవకాశాలు వస్తాయి నిన్ను అంటే ఇందాక పింకీ గారు చెప్పారు డైలాగు మనల్ని వదులుకున్న వాళ్ళు మన టైం కోసం చూసే రోజు వస్తుంది డెఫినెట్గా నువ్వు ఈ సినిమాతో చాలా చాలా సక్సెస్ సాధిస్తావు డెఫినెట్గా నీకు అవకాశాలు తిరస్కరించిన వాళ్ళని పిలిచి నీకు మళ్ళీ అవకాశం ఇస్తారు థ్యాంక్ యూ ఒకటండి ఎవరైనా ఒక డ్రీమ్ కంటే లెట్ దెమ్ లివ్ ఇన్ దిస్ లివ్ ఇన్ దే డ్రీమ్స్ వాళ్ళ డ్రీమ్లో వాళ్ళని బతకనివ్వండి చంపేయకండి పిల్లలు చాలా మనకు అనడమే కాదండి వాళ్ళకి నచ్చింది ఏంటో కూడా తెలుసుకోవాలి నేనేది మా మదర్ మా ఫాదర్ గురించి కాదు మా ఫాదర్ లేరు మా ఫాదర్ చనిపోయారు మా ఫాదర్ లాంటి వ్యక్తి మాకు దొరికారు నేను అసలు ఏం మాట్లాడకూడదు తెలియదు వచ్చేసాను అంతే స్టేజ్ మీకు ఓకే అయితే ఈ సినిమా ప్రతి స్టేజ్లోని చాలా అడిల్స్ వచ్చినాయి అందరూ చాలా మంచి వ్యక్తులు మాతో ఉన్నారు అందరూ సపోర్ట్ చేశారు చాలా లక్కీ టు హ్యావ్ దెమ్ అండి ఇన్ దిస్ ఫిల్మ్ నేను ఎక్కువ మాట్లాడలేనండి ఎందుకంటే నేను మెయిన్ పాయింట్ ఒకటి చెప్తాం అనుకోండి మీరు ఇందాక స్టార్ట్ చేసి ఆపేసిన పాయింట్ ఏంటంటే మన చుట్టుపక్కల కానీ మన తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఒక కళాకారుడు అవ్వచ్చు ఒక టెక్నీషియన్ అవ్వచ్చు ఇంకొక మన సినిమా ఇండస్ట్రీ కావచ్చు ఒక పెయింటీస్ వాడు కావచ్చు ఇలా ఎవరినైనా సరే ఒకటి చేస్తున్నాడంటే ఎంకరేజ్ చేయండి వాడిని ఆశని చంపేయకండి రకరకాల ఇలాగ మనం వేరే దేశాల్లో కంపేర్ చేస్తుంటే మనం మన ఏ స్టేజ్లో ఉన్నాం మనం ఎక్కడ ఉన్నాం ఒకసారి ఆలోచించండి పేరెంట్స్ ఆలోచించండి మన ఇండియన్ పేరెంటింగ్ సిస్టమ్ మారాలి ప్రతి ఒక్కరు ఒక ఇంజనీర్ అయిపోవాలి డాక్టర్ అయిపోవాలనే కాదు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటనేది ఒక్కసారి గుర్తించండి మేము ఏదో నేనేదో పొడిసేసాను ఏదో పీకేసాను అని కాదు కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ని ఎంకరేజ్ చేస్తేనే కదా వాళ్ళ లైఫ్ సరే ఇది ఒక పార్ట్ మెయిన్ నాకు ఈ సినిమా ఫస్ట్ నన్ను పిలిచినప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాను ఏమో ఒక్క మంచి కథ దొరికితే చాలు ఒక్క మంచి కథ దొరికితే అట్లీస్ట్ ఏదో ట్రై చే బాగా ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం కావాలని ట్రై చేస్తుంటే మా విజయ్ ఖన్నా గారు లైఫ్లో ఖన్నా గారు లవ్ యూ సో మచ్ అండి మా జర్నీ మామూలు జర్నీ కాదు నేను ఆయనకి ఎంత రుణపడ్డానంటే ఈయన డెఫినెట్లీ ఈయన నెక్స్ట్ బెస్ట్ డైరెక్టర్ అవుతారు అది డౌటే లేదు ఎందుకంటే ఆయన ఈ సినిమాకి ఇంకా జస్ట్ ఫస్ట్ స్టెప్ అయింది అయింది నెక్స్ట్ ఇంకా చాలా బాగుంటుంది నాకు ఆయనకి ఉన్న రిలేషన్ వల్ల లేకపోతే ఇంకోటి తెలియదు కానీ మాకు మంచి సింక్ కుదిరింది లక్కీగా సినిమాలో కూడా వర్కౌట్ అయిందని అనుకుంటున్నాను సో ఈ సినిమా తర్వాత మనకి కో ప్రొడ్యూసర్స్ ప్రతి ఒక్కరు మా హరీష్ గారు కిరణ్ గారు రాంబాబు గారు జాన్ గారు ఆయన కోవిడ్లో ఎక్స్పైర్ అయ్యారు సో నేను ఫస్ట్ నుంచి నేను ఈ సినిమా బయటకు వస్తే చాలు ఒక్కసారి బయటకు రావాలి ఎలా అయినా కోవిడ్లో నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంది ఏంటో తెలుసు అండి కోవిడ్లో చచ్చిపోకుండా ఉంటే చాలరా బాబు ఈ సినిమా బయటకు వస్తే చాలు అనుకున్నా అంటే అంత ఇష్టపడి చేసాం ఈ పని ఇది అందరికీ రీచ్ అవ్వాలి చాలామంది కోవిడ్లో చచ్చిపోయారు అలాగే మనం కూడా అవ్వకూడదని భయపడ్డాను సరే మెయిన్ ఇంకొకటి ఏంటంటే అండి ఈ టెక్నీషియన్స్ మా కెమెరామెన్ గారు కేకే రావు గారు అసలు నేను ఏదో నార్మల్ ఒక ఏదో యాక్టర్ అవుదామని వచ్చేసిన కుర్రో నేను నిజంగా స్క్రీన్ మీద అలా ఉంటానని కూడా నాకు తెలియదు
చాలా బాగా చూపించారు. మా మ్యూజిక్ డైరెక్టర్ అయితే చైతన్ భరద్వాజ్ గారు మంచి ఫ్రెండ్ కానీ ఆయన ఆయన కంపోజింగ్ ది బెస్ట్ ఉంటుంది ఎప్పుడైనా సరే. నేను అనుకోరుకునేది ఏంటంటే ఆయన ఇండస్ట్రీకి ఏదో సినిమాని బట్టి బెస్ట్ ఇవ్వడం కాదు, ఆయన కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఆయన టాలెంట్ని ఆయన స్కిల్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ వీఆర్ సో లక్కీ టు హ్యావ్ యూ చైతు గారు. అండ్ మా బావ నాగి బావ, ఈ నేను లాస్ట్ టైం కూడా అన్నాను, అన్వేషి నాగి కాదు, లేకపోతే జబర్దస్తి నాగి కాదు, నాగి గోయింగ్ టు బి ద బెస్ట్ కమెడియన్ ఇన్ తెలుగు ఫిల్మ్స్ అండి నేను అనుకోవడం. డెఫినెట్లీ అవుతాడని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బావా, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇప్పుడు ఇలాగ మనం కలిసి చేయాలి అన్నీ కుదిరి. సార్ సుబ్బారావు గారు, మీ వల్ల గణపతి రెడ్డి గారు వచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. అమ్మ మీరు ఎప్పుడు మాకు అమ్మాయి, మీరు మీ ఇచ్చిన ఆ సపోర్ట్ వల్ల ఇవన్నీ జరిగినాయి. మీ బ్యానర్ మాకు అందరికీ కలిసి వస్తుంది. డెఫినెట్లీ నేను ఏదో ఇది మా సినిమా అని చెప్పట్లేదండి. నేను మొన్న కూడా ఒక శబ్దం చేశాను అందరి ముందు, ఏంటంటే ఈ సినిమా బాగోకపోతే గుండు కొట్టించుకుంటానని. బాబు రేజర్లు రెడీ చేసుకోండి, సినిమా బాగోపోతే నేను గుండు కొట్టించుకుంటా ఫర్ షూర్. ఇంకా సిమ్రన్ ది బెస్ట్ యాక్ట్రెస్ డాన్సర్ అండ్ సింగర్ ఆల్సో బోర్న్ స్టార్, సారీ, చాలా మంచి యాక్ట్రెస్ అండి, చాలా బాగా చేసింది తను. థ్యాంక్ యూ సిమ్రన్ ఫర్ సపోర్ట్. ఇక్కడ మా డైరెక్టర్ గారు, మా డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు ఒకసారి ప్లీజ్ మిమ్మల్ని ఒకసారి హగ్ చేసుకోవాలి. వీడియో జాకీ కన్నా కాదు, విజయ్ కన్నా మాస్టరు, లవ్ యూ మాస్టరు, అంతే ఇంకేం చెప్పలేను. అంటే ఇక్కడికి ఇచ్చేసిన మన అసలు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. మంచి సజెషన్స్ ఇస్తారు, ఇప్పుడు కలిసిన వెరీ హంబుల్, వెరీ వెరీ కూల్ పర్సన్. ఆయన సినిమాల్లో వేరేలా ఉంటారు కానీ ఆయన బయట వేరేలా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అశ్విన్ బాబు గారు, నిజంగా వేర్ సో ప్లెజర్ టు హ్యావ్ యూ అండి. మా డార్లింగ్, థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఇప్పుడు నువ్వు కీడకోల ఆల్రెడీ హిట్, ఈ లైఫ్లో కీడా పోయింది, ఇక్కడి నుంచి కోల మొత్తం. మా ఈయన మా డైరెక్టర్ గారు, ఆయన మేజర్ డైరెక్టర్ గారు అండి ఇప్పుడు మాకు, అప్పటి నుంచో శశి గారు. మా శశి గారు ఈయన ఎప్పుడు సిన్సియర్గా, ఎప్పుడు దీక్షణంగా ఏదో ఒక పని మీద ఉంటూ ఉండేవారు. ఈయన డెఫినెట్లీ మంచి డైరెక్టర్ అవుతాడు, ఈయన డెఫినెట్లీ డైరెక్టర్ అవుతాడు అనుకున్నాం, కానీ ఈయన నేషనల్ వైడ్ డైరెక్టర్ అయిపోతాడని అనుకోలేదు. నేషనల్ వైడ్ ఆయన కుమ్మేశారు మేజర్తో. ఈరోజు మా శశి గారు ఇక్కడ ఉండడం మాకు చాలా చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ శశి గారు ఫర్ కమింగ్ హియర్ అండి. మా డార్లింగ్, మా బీభత్సం అసలు ఎక్కడ ఉంటే అక్కడ. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. కాదు నువ్వు ఇప్పుడు బూట్ కట్ బాలరాజు బిగ్ సక్సెస్ అవుద్ది డెఫినెట్లీ. మామూలుగా వెళ్ళే సాంగ్స్ మనది ఎప్పుడు కాదు, ఎప్పుడు ఆడిషన్ తిరిగి వాళ్ళం కదా ఫోటోలు పట్టుకుని అప్పుడు. సో నైస్ అండి. మా సంపూర్ణేష్ బాబు గారు థ్యాంక్ యూ అండి. కింగ్ మార్టిన్ లూథర్ కింగ్, ఆయన వర్స్టైల్ యాక్టర్. ఆయన తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా ఏదైనా సాధించగలరని ప్రూవ్ చేసిన యాక్టర్ సంపూర్ణేష్ బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మా డార్లింగ్ సోదర, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ సోదర. ఎందుకంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు కదా, ఈయన ఇద్దరు అన్నదమ్ములు అంట, మరి ఎవరి పోలికలు అర్థం అవ్వలేదు పేరెంట్స్లో. సారీ జస్ట్ కిడ్డింగ్ అండి, అనుకోదు. ఆల్ గుడ్ సార్. మాకు మా కోయాక్టర్స్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఈ లైఫ్లో ఒక ఫేజ్ ఉంటుంది, ఎప్పుడు అంటే మనం ఎంతో ఎఫర్ట్ పెట్టిన తర్వాత, ఇంకోటి పెట్టిన తర్వాత డెఫినెట్లీ మనల్ని గుర్తించి మనకి నేను ఉన్నాను రా, మీకు ఎందుకు ధైర్యంగా వెళ్ళండి, మీరు ముందుకెళ్తే మీరు ఇంకొక 10 మందికి హెల్ప్ అవుతారు, ఇంకో 10 మంది లైఫ్కి మీరు అవకాశం కల్పిస్తారని చెప్పి మమ్మల్ని వెనకాల ఉండి ప్రోత్సహించిన మా గణపతి రెడ్డి గారు మాకు దేవుడి కంటే ఎక్కువ. ఎందుకంటే ఈయన అనుశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు స్టార్ట్ అయింది, కానీ ఆ స్టెప్ బై స్టెప్ ఏ స్టేజ్కి వెళ్తుందో అది మాకు మాత్రమే తెలుసు. వెరీ వెరీ స్ట్రాంగ్ పిల్లర్, ఇలాంటి వ్యక్తి ఇండస్ట్రీకి అవసరం అండి. మాలాంటి యాక్టర్స్ మీరు చాలామందిని ఎంకరేజ్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.
అలాగే మా లక్ష్మణ్ సార్, మా అదే ఎప్పుడు నేను అన్నయ్య గారు అన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ ఆయన నిజంగా ఆయన సినిమాలకు చేసే సపోర్ట్ మామూలు విషయం కాదు. అంటే ఆయన ఏమీ ఆశించకుండా ఎవరి దగ్గర ఆయన చేసుకునే పనే కాకుండా 10 మందికి హెల్ప్ చేస్తూ ఆయన ఈరోజు మా సినిమాని ఏ స్థాయికి తీసుకెళ్లారంటే డిస్ట్రిబ్యూటర్లు అంతా క్లోజ్ చేసేసి మొత్తం అసలు ఆయన ఒక మాటతో ఆయనకున్న ఒక గుడ్ విల్తో మా సినిమాని ఒక నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళారు సార్. అండ్ సో వీఆర్ సో లక్కీ టు హ్యావ్ యూ సార్. వీఆర్ ఆల్వేస్ మీకు చాలా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్. సార్ ఒక మాట చెప్పాలి విజయ్కి. సార్ ఇప్పుడు ఇందాక విజయ్ ఎమోషనల్ అయింది ఎందుకంటే నాకెవరూ లేరు ఇండస్ట్రీలో అని, అది కరెక్టా? ఇతను కొంచెం బాధపడంగానే నలుగురు వచ్చి చేయేశారు, నలుగురు హీరోలు. ఎవరు లేరు ఎవరు రాలేదు అనే మార్నింగ్ బాధపడుతూ నేను అందరినీ పిలిచాను సార్, ప్రామిస్ మా అబ్బాయి మీద ప్రామిస్ అన్నాడు. నాకు చాలా బాధ వేసింది, ఎందుకంటే పిలిస్తే వచ్చేది కాదు. ఎవరు అందరూ నీకు సపోర్ట్ చేస్తారో అందరూ ఉంటారు, మనం వాళ్ళని బలవంతం చేయలేము. ఇప్పుడు ఒక కంట్లో నీ కంట్లో ఒక నీళ్లు తిరగానే నలుగురు హీరోలు వచ్చి చేయేశారు భుజం మీద, అంతకన్నా ఏం కావాలి? థ్యాంక్ యూ సార్. సీరియస్లీ కరెక్ట్. అట్లాగే మీ డైరెక్టర్ గారు ఉన్నారు, మీ ఇద్దరు బ్రదర్స్ లాగే ఉన్నారు, ప్లస్ ఈ టీమ్ అంతా 2 ఏళ్ళు జర్నీ అండి వీళ్ళది. నేను ఏదో ఇక్కడ ఏం గొప్ప ఏం చేసేయలేదు. ఇటువంటి సినిమాలు బయటకు వెళ్ళటానికి ఎవరో ఒక తోడు కావాలి, అందుకని వాళ్ళ భుజం మీద చేయేస్తే మన భుజం మీద 10 మంది చేయేస్తారు, అంటే కొట్టడం కాదు గౌరవిస్తారు, అదే ఉద్దేశం. ఎప్పుడు ఎమోషనల్ అవ్వాల్సిన పరిస్థితి లేదు, అందరూ కష్టపడే వచ్చారు, ఎవరు ఊరికే రాలేదు. తప్పకుండా పాజిటివ్గా తీసుకుంటే అన్ని పాజిటివ్గానే ఉంటాయి. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అదేనండి, థ్యాంక్ యూ. ఇప్పుడు థ్యాంక్ యూ సార్, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ వాళ్ళు, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ సినిమా 17th November మీ దగ్గరలో థియేటర్లో రిలీజ్ అవుతుంది, డెఫినెట్లీ నచ్చుతుంది. అంటే ఇప్పుడు మాతో పాటు ఇంకొన్ని సినిమాలు మంగళవారం రిలీజ్ అవుతున్నాయి, స్పార్క్ అని వేరే మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్. ఎందుకంటే వాళ్ళ కంటెంట్ కూడా బాగానే ఉంది, వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలి. వాళ్ళకు సక్సెస్ అయితే వాళ్ళు ఓవర్ఫ్లో మాకు రావాలి, మా సక్సెస్ అయితే మా ఓవర్ఫ్లో వాళ్ళకి వెళ్ళాలి. మేము మనస్ఫూర్తిగా ఒకరు ఉన్నాను. 17th November తప్పకుండా చూడండి మీ దగ్గర థియేటర్లో. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్గా ఈ సినిమా తర్వాత మంచి మంచి సినిమాలతో మీరు కూడా మమ్మల్ని పలకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అఫ్కోర్స్ ఎవరూ లేరు అంటూనే ఇంతమందిని ఇంతసేపు మీరు వేదిక మీద